ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆ రోజు ద్రౌపదికి ఏ విధంగా అయితే మరి కౌరవ సభ లోపల అన్యాయం జరుగుతుంటే అందరు చూసుకుంటూ కూర్చున్నారో, ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యే అయినటువంటి మన సబితా ఇంద్రారెడ్డి గారు, గతంలో వారు మంత్రిగా కూడా చేసారు, కంటిన్యూగా గెలుస్తూ ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకురాలు ఆమె. ఆమెను ఈరోజు శాసనసభ లోపల ఒక ముఖ్యమంత్రి గారు అగౌరవపరుస్తూ, ఈరోజు కించపరుస్తూ, మహిళల పట్ల కనీస కనికరం లేకుండా, కనీస మర్యాద లేకుండా కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల అందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరి మహిళా శాసనసభలకు అందరికీ, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాక లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడగిస్తాం. ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం అనేది ముందుకు తీసుకెళ్తాం. ఇలా ఇలాంటి